యేసు క్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసు క్రీస్తు ఆలయం. అంచేత భక్తిని ఎలా వ్యక్తపరుస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. ఒకసారి కరెంటు పోయి వచ్చింది అనుకోండి, కొంతమంది చేతికి ముద్దెట్టేస్తా ఉంటారు, అదో భక్తి. మరి అదేం పద్ధతో నాకు తెలియదు. ఇలాంటి భక్తి పద్ధతులు బోళ్ళని ఉన్నాయి, చాలా రకరకాలైన పద్ధతుల్లో భక్తి చేస్తున్నారు. ఈ రాత్రి నా మాట కరెక్ట్గా అర్థం చేసుకోండి, భక్తిని ఏ పద్ధతిలో చేస్తున్నావన్నది ముఖ్యము కాదు. నీ భక్తితో పాటు భయం ఉందా లేదా అది దేవుడు చూసేది. ఇప్పుడు ఆ వ్యక్తికి భక్తి ఉంది కానీ ఏమి లేదు, గట్టిగా చెప్పండి. ఏ భయం లేదు అంటే ఎలా ఉండాలి? ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. చెప్పండి, ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అరే, పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నా నోరు అపవిత్రంగా ఉండకూడదు, నా పెదవులు అపవిత్రంగా ఉండకూడదు, నా హృదయంలో పాపం ఉండకూడదు. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అందుకని పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు నా జీవితం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి, పాపం ఉండకూడదు అన్న భయము మాత్రం అతనిలో లేదు. ఈ రోజున చాలా మంది ఇలాగే ఉండిపోయారు సంఘంలో. భక్తి పద్ధతులు పాట పాడితే కాళ్ళకి లాగా పాడేవాళ్ళు ఎవరు లేరు. చప్పట్లు కొట్టారా ఇక మళ్ళీ పక్కనోడి చెంపలు కూడా పగిలిపోతాయి కొన్నిసార్లు. ఇంకా భక్తిని వ్యక్తపరిచే పద్ధతుల్లో కొన్నిసార్లు కింద పడి మీద పడి దొర్లి కేకలేసి అరిసి ఎన్ని రకాలైన పద్ధతులు చూపిస్తామో. ఇంకా భక్తిని కనపరచాలనుకునే వాళ్ళు విపరీతమైన కానుకలు పట్టుకొచ్చి కూడా వారు భక్తిని చూపిస్తున్నారు. మంచిదే, భక్తిని వ్యక్తపరిచే నీ పద్ధతికి హెడ్స్ ఆఫ్. సవాల్, ఇదిగో సలాం కొడుతున్నా మీకు మీ భక్తికి. అయితే ఒక మాట, దేవుడు అనే మాట గుర్తొచ్చినప్పుడు వణుకుతున్నావా? లోపల పాపం పెట్టి బయటికి ప్రార్థన చేసి లోపల నీ ఇష్టం వచ్చినట్టు జీవించి బయటికి పాటలు పాడి లోపల నీ జీవితం నీ జీవితమే యథార్థత లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసి ఊరికనే దేవుడికి పాట ఇచ్చేస్తే చాలు, దేవుడికి ఒక వాక్యం చెప్పేస్తే చాలు, దేవుడికి ఒక కానుకిచ్చేస్తే చాలు అని భక్తిని వ్యక్తపరిచి వెళ్ళిపోయే పద్ధతిలో నీ జీవితం ఉందేమో, భక్తి దేవునికి అవసరం లేదు. ఆయన కోరుకుంటున్నది భయముతో కూడిన భక్తి. ఆమేన్. ఎవడు నా మాట విని వణుకుచుండునో అటువంటి వాణిని నేను దృష్టించుచున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానికిచ్చేస్తేనే భక్తి సరిపోతుంది, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే ఇవేమీ చేయక్కర్లేదు. ఇంట్లో కూర్చొని మనం సంపాదించిన దాంట్లో సగం కానికిచ్చేస్తే చాలు, డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాం. మనం ఇచ్చేది కాదు దేవునికి ముఖ్యం, మనం ముఖ్యం. మనం కావాలి, మనం అంగీకరించబడాలి. అందుకనే కయ్యీను హేబెలు దగ్గర స్పష్టంగా చదువుతాం మాట, దేవుడు కయ్యీనును అతని అర్పణను అని రాస్తాడు, హేబెలును అతని అర్పణను అని రాస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? మొదట దేవుడు వ్యక్తిని అంగీకరించాడు, వ్యక్తిని అంగీకరించాక అతని అర్పణ అంగీకరించాడు. వ్యక్తి అంగీకరించబడకుండా అర్పణ అంగీకరించబడదు. అందుచేత మొదట నీవు అంగీకరించబడ్డావా? నీ భయము ద్వారా దేవుణ్ణి అంగీకారకృతమైన ఒక వ్యక్తిగా నువ్వు భక్తి చేసే విధానంలో వెళుతున్నావా? ఆలోచన చెయ్యాలి. అలాగుందా మన జీవితం? ఏది పడితే అది చేస్తా, ఎలా పడితే అలాగుండి, ఏది పడితే అది చూస్తా, మన ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఎట్లాగండి? చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకసారి నేను ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళాను, అక్కడ బండి స్టాండ్ వేసి ఇంట్లోకి వెళ్తున్నాను. ఈలోపు వంటగదిలోని చూసేసింది ఆ విశ్వాసి. ఈ మధ్య ఇల్లు కట్టే వాళ్ళందరూ వంటగది ముందే కడుతున్నారు, ఎవడొస్తున్నాడు చూడటానికి.
అరుతుంది గట్టిగా, ఒరే పాస్టర్ గారు వస్తున్నారా ఛానల్ మార్చో అంది. వెంటనే మనోడు శుభవార్త ఆరాధన రక్షణ ఎక్కడో ఎదిగేస్తున్నాడు. పాపం ఈ కంగారులో ఆడు ఏం చేశాడంటే ఛానల్ మార్చిపోయి వాల్యూమ్ పెంచేసాడు. ఇంకా గట్టుకొచ్చేతున్నాయి పాటలు. ఆ తల్లి చెప్పాల్సిన మాట ఏంటి? ఈ మాట అడిగితే ఒకసారి ఒక సభలోకి ఆయన అన్నాడు, ఆ తల్లి చెప్పాల్సిన మాట ఏంటి అని అడుగుతూ, రే టీవీ కట్టేరా అని చెప్పాలంట. ఆ తల్లి చెప్పాల్సిన మాట టీవీ కట్టేరా ఛానల్ మార్చరా అది కాదు, రే బాబా అక్కడ కూర్చుని నీవేం చూస్తున్నావో పైనుండి దేవుడన్నీ చూస్తున్నాడు జాగ్రత్త అది చెప్పాల. భయం లేదు, భక్తి మాత్రం ఉంది. మందిరాలకు వచ్చినప్పుడేమో అద్భుతమైన పాటలు, అసలు చేతులు పైకెత్తి ఆరాధన చేస్తుంటే కొన్నిసార్లు అనిపిస్తుంది సాక్షాత్తు దేవదూతలు దిగొచ్చేసేనే మన గుళ్ళో కనిపిస్తుంది. అంత మంచి ఆరాధన, కారు ఎక్కగానే సీడీలు మారిపోతాయి, పాటలు మారిపోతాయి, ఆరాధన మారిపోతుంది, మన ఇష్టం వచ్చిన దారిలోకి వెళ్ళిపోతాం. నటనండి అది, నటించడం యథార్థమైన భయభక్తులు కాదు అది. ఇక్కడ నువ్వేం పాడుతున్నావో ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా అదే పాడాలి. నువ్వు ఇక్కడ ఏ భక్తి చేస్తున్నావో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అదే భక్తి చేయాలి. నువ్వు కాలేజీకి వెళ్తే దేవుడు మారిపోడు, చుట్టాలింటికి వెళ్తే దేవుడు మారిపోడు, ఆఫీస్కి వెళ్తే దేవుడు మారిపోడు. ఒక్కొక్క స్థలంలో దేవుడు ఒక్కొక్కలాగున్నాడు. ఇక్కడ దేవుడు ఎలాగున్నాడో నువ్వు ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా దేవుడు అలాగే ఉంటాడు. అలాంటప్పుడు ఒక మాట ఆలోచన చేయి, ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఎందుకుంటున్నావు? ఇక్కడ ఎలాగ భయముతో వణుకుతున్నావో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అదే భయము నీలోనికి రావాలి. దానిని భయభక్తులు అని అంటాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొంతమందికి ఏ భయం ఉండదు, మందిరం భయం ఉండదు, పాస్టర్ గారు భయం ఉండదు, అసలు ఎవరికి భయపడ్డ. బొంబాయి వెళ్ళిన ఒకసారి మీటింగ్లకి, ఆ సంఘానికి మూలస్తంభం అంట ఒక ఆయన, ఆయన ఇంట్లో పెట్టారు నన్ను. రాత్రి మీటింగ్ అయిపోయింది, పొద్దున్నే మధ్యాహ్నం భోజనానికి కూర్చోబెట్టాడు. చాలా పెద్ద డైనింగ్ టేబుల్, అక్కడ భోజనానికి కూర్చున్నాం. పెద్ద టీవీ స్క్రీన్ ఉంది ఇంట్లో, పెద్ద టీవీ ఆన్ చేశాడు ఆయన. మన తెలుగు ఛానల్ ఒకటి పెట్టాడు, అందులో పాత సినిమా పాటలు వస్తున్నాయి. ఇక పెట్టేసి సౌండ్ పెట్టేసి ఆయన భోజనం దగ్గర కూర్చున్నాడు, నన్ను కూర్చోబెట్టేశాడు. కనీసం ఒక భయం ఉండాలి కదండి, ఈ రోజుకి ఏదో వేరేది న్యూస్ ఛానల్ ఏదో చూద్దాం, పాస్టర్ గారు ఉన్నారు కదా మన ముందు, ఇప్పుడు సినిమా పెట్టాలంత అవసరమా అని అనుకోవచ్చు కదండి. కనీసం ఆ భయం ఏం లేదు, ఫుల్ సౌండ్ పెట్టేశాడు, తినేస్తున్నాడు, నాకు పెట్టేశాడు. నేను లోపల అనుకున్నాను ఈ రోజుకైనా ఆఫ్ చేయొచ్చు కదా అని అనుకుని, అయినా మనకి ఎందుకు వచ్చిందిలే, ఇల్లు అయింది, భోజనం అయింది, ప్లేట్ అయింది, గబుకుని ఏమన్నా అన్నా కన్నుండి ప్లేట్ లాగేసాడు అనుకో, అసలుకే బొంబాయిలో ఉన్నావు ఎందుకు వచ్చింది గొడవ, మన పని మనం చేసుకుందాం లేని జాగ్రత్తగా తింటున్నాను. పోనీ చూసేవాడు చూడొచ్చు కదా, మనోడు అంటాడు నన్ను పిలిచి, అయ్యారు ఎలాగైనా పాత సినిమా పాటలు పాత సినిమా పాటలే కదండి అన్నాడు. ఇప్పుడు నేను ఆయనకి అబ్బో సూపర్ అండి అని చెప్పాలా? ఎంత దారుణం అండి. కొంచెం కూడా భయం ఉండలేదు కొంతమందికి. దైవ సేవకులు భయం లేదు, మందిరం భయం లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ప్రార్థన మాత్రం వాళ్ళంత కన్నీరు ఎవరికి రాదు, వాళ్ళు నన్ను ఉపవాసాలు ఎవరుండరు, వాళ్ళు ఇచ్చినంత కానికి ఎవరెవరు వేస్ట్ అయిపోతున్నాయి. తమ్ముడు చెల్లి సోదరుడా సోదరి వేస్ట్ అయిపోతున్నాయి. నేను చెప్తున్నాను ఒక మాట, నీవు భయము లేకుండా కనుక భక్తి చేస్తూ కాలాన్ని గడిపితే నీ జీవితంలో చాలా సమయాన్ని వృధా పోగొట్టేసుకుంటాం. దైవ కార్యాలు చూడాలంటే దేవుడంటే వణకాలి, అదే సమయంలో నీ భక్తిని వ్యక్తపరచాలి, అది అంగీకరించే అర్పణ. దేవుడు దాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా ఈ మాట, అర్థం చేసుకునయ్యా. ఇంకా ఎక్కడైనా నీ భయభక్తులు కలిగిన జీవితంలో లోపముంటే ఈ రాత్రి సరి చేసుకుని ప్రభు అంగీకరించే జీవితం నాకు దయచేయండి, ఇంకా నా భక్తిలో భయం కరువైంది, ఈ రోజు నుండి నీ వంటే వణుకుతానయ్యా, నీ మాట అంటే భయపడతాను అని ఒక నూతన తీర్మానం తీసుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభిస్తే ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఏంటో తెలుసా? నీ పక్షముగా ఆయన దూతలను కాపుదలుగా ఉంచి ఎక్కడికి వెళ్ళినా నిన్ను రక్షిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిజంగా భయభక్తులు కలిగిన వాడు దేవుని దూతలను చూస్తాడు. ఉదయకాలం చెప్పుకున్నాం దానియేలుని గురించి, దానియేలు సింహాల బోనులోకి వెళ్ళమంటే ఏం భయపడకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఒక యథార్థమైన భయభక్తులు కలిగి
కలిగిన సేవకుడు ఆ సింహాల భూముల్లోకి వెళ్తే దేవుని అతీతమైన శక్తి అక్కడ ఉంటది, ఆయన దూతల సైన్యం ఉంటది, ఆయన బలం ఉంటది అని నమ్మిన వాడు గనుక భయభక్తులు కలిగిన వాడు ధైర్యంగా సింహాల భూముల్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజున మన జీవితంలో కూడా అలాంటి అద్భుతాలు దేవుడు చూపిస్తాడు. కొంతమంది దైవజనుల్ని, దేవుని వాగ్దానం నెరవేర్చబడిన దైవ సేవకుల్ని నేను గుర్తు చేస్తాను. ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనకు తెలుసు శత్రుకు మేషకు అభ్యర్థులు అగ్నిలో వేసేయండి రాన్నారు. భయభక్తులు అంటే అది. రాజా ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు, ఎందుకంటే మేము సేవించుచున్న దేవుడి అగ్నిగుండము రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మా దేవుడు అంటే మాకు భయం, మా దేవుడు అంటే మాకు ప్రేమ, మా దేవుని కొరకు చావైనా చేస్తాము, కానీ నీవు చేయమన్న పాపం మాత్రం మేము. అది భయభక్తులంటే, అది భయభక్తులంటే వెంటనే ఏసేంట్రా లోపలికన్నారు. ముగ్గురిని అగ్నిలోనికి తోసేస్తే అగ్నిలో దేవుని దూతల సైన్యాన్ని వారు చూశారు. వాగ్దానము నెరవేర్పును వారు పొందుకున్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా ప్రభువుని స్తుతించండి. వాగ్దానము చేసిన వాడు, గట్టిగా చెప్పండి, వాగ్దానము చేసిన వాడు, ఇంకా బిగ్గరగా వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. శత్రుకు మేషకు అభ్యర్థులు విషయంలో వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? దానియేలు విషయంలో వాగ్దానం నెరవేర్చబడిందా లేదా? ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసి అసలైన వ్యక్తిని మీకు గుర్తు చేస్తా. రాజుల గ్రంథంలో మనకు రెండు రాజ్యాలు కనపడతాయి, చూడొద్దు. ఇశ్రాయేలీలు, సిరియా వాళ్ళు, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా సిరియా వాళ్ళు ఓడిపోతున్నారట, ఇశ్రాయేల్ గెలుస్తున్నారు. ఒక రోజున ఆ ఇశ్రాయేల్ సిరియా రాజుకి ఒక అనుమానం వచ్చింది. ఇదేంట్రా, మనం సడన్గా బయలుదేరుతున్నాం, మందిని ఎక్కువ మందిని పెట్టుకుంటున్నాం, యుద్ధానికి వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్ళినా ఓడిపోతున్నావేంటి, వెనకొచ్చేస్తున్నావేంటి, ఏం జరుగుతుంది? సైన్యం అందరిని నుంచో పెట్టి అడుగుతూ అందులో నుండి ఒకడు అన్నాడు, రాజుగారండి నాకు ఒక విషయం తెలిసింది అన్నాడు. ఏంటో చెప్పన్నాడు. మన సైన్యంలో కల్వర్ట్స్ ఉన్నారండి, మన సంగతులన్నీ అవతలకి చెప్పేస్తున్నారు, సాడీలు చెప్పేస్తున్నారు, ఇదిగో మనం బయలుదేరగానే అవతలకి సమాచారం అందేస్తుంది, అందుకనే మనం వెళ్ళక ముందే సైన్యాన్ని సిద్ధపరిచి కొట్టేస్తున్నారండి అన్నాడు. అందరిని లైన్లో నుంచే పెట్టాడు, ఎవడరా మన సంగతులు అవతలకి చెప్పేది, ఎవరు చెప్పేస్తున్నారంట. అప్పుడు ఇంకొక సైనికుడు లేచి అన్నాడు, రాజుగారు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి, ఉట్టిదేది ఎంతో తప్పుడు సమాచారం, అయితే ఒరిజినల్గా యథార్థమైన సమాచారం నా దగ్గర ఉంది, నేను చెప్తానన్నాడు. ఏంటో చెప్పన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం లేదయ్యా, ఇశ్రాయేలులో ఎలీషా అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు. మనం ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరామో దేవుడు ఆ ప్రవక్తకు చెప్పేస్తున్నాడు, ఆ ప్రవక్త వెళ్ళి వాళ్ళ రాజుగారికి చెప్పేస్తున్నాడు, రాజుగారు మనకంటే ఎక్కువ సైన్యాన్ని సిద్ధపరచు ఉంచుతున్నాడు, మనం వెళ్తున్నాం, వాళ్ళు కొట్టేస్తున్నారు, మనం పారిపోయి చేస్తున్నాం, ఇదండి జరుగుతుంది అన్నాడు. వెంటనే రాజుగారు అన్నారు, రే సైన్యాన్ని రెడీ చేయండి రా, రెడీ చేశారు. ఇప్పుడు మీరు వెళ్లాల్సింది యుద్ధానికి కాదు, ఇప్పుడు బయలుదేరి పొద్దున కల్లా ఎలీషా ఇంటికి వెళ్ళి ఎలీషాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయండి అన్నాడు. వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, ఆడు కళ్ళు నలుపుకుంటా పొద్దున్నే లేచి బయటకు వచ్చాడంట. చూడగానే మొత్తం సైన్యం చుట్టేసి ఉంది, మనోడు కంగారు ఎత్తిపోయింది, కేకలేసేస్తున్నాడు, అయ్యో ఎలినవాడా మన పని అయిపోయిందయ్యా, శత్రు సైన్యం చుట్టేశారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, భయంకరమైన పరిస్థితికి వచ్చేసా. అప్పుడు ఎలీషా అన్నాడు, రే కంగారు పడక కూర్చో, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కంగారు పడతావు ఎందుకే, ఇంతకీ ఎవరున్నారు మన పక్షంగా? అదే ఎలీషా గుర్తు చేసుకున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు, ఆయన దూత ఉంటుంది, కంగారు పడతావు ఎందుకు, ఆడు చూడలేకపోతున్నాడు. ఎలీషాకు ప్రార్థన చేశాడు, ప్రభువా దయచేసి వీడు చూచినట్లు వీని కన్నులు తెరవము. అప్పుడు యెహోవా పనివాని కళ్ళు తెరవ చేసిన గనుక కళ్ళు తెరిచిన తర్వాత ఏం చూశాడు తెలుసా, ఆ పట్టణము పర్వతము చుట్టూ అగ్ని గుర్రములు అగ్ని రథాలను ఆ యొక్క పనివాడు చూశాడట. చప్పలు కొట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించండి. అది దేవుని వాగ్దానం నెరవేర్పు. నీ పక్షంగా దూతలు ఉంచాను, కంగారు పడతావెందుకు? కొంతమంది ఎలీషా దగ్గర ఉన్న పనులలాగే ఉంటారు. ఎలాగంటే ఐగారు చుట్టే తిరుగుతారు, గుళ్ళో పనులన్నీ చేస్తారు, ఎక్కడ పరిచర్ ఉంటే అక్కడ పరిచర్కి వెళ్ళిపోతారు, దేవుని పనులన్నింటిలో ముందుంటారు, కానీ కష్టం వస్తే మనోళ్ళ గేడిచేస్తారు. దూతలు చూడలేరు, దూతల సైన్యాన్ని చూడలేరు. కారణం ఏంటి,
ఎలీషా దగ్గర ఉంటానికి ఉన్నాడు కానీ యథార్థమైన భయభక్తులు కలిగినాడు కాదు. అందుకనే కళ్ళు మూయబడ్డాయి, దూతల సైన్యాన్ని చూడలేకపోతున్నాడు. నువ్వు దేవుని మందిరానికి ఎంత ఆనుకున్నా, దైవ సేవకులకు ఎంత దగ్గరున్నా, నిజమైన భయభక్తులు లేకపోతే దేవుని దూతల సైన్యాన్ని చూడలేవు. కనుక ఎలీషా చుట్టూ ఉన్న అగ్ని గుర్రాలు అగ్ని రథాల చేత దేవుడు ఎలీషాను అతని పని వారందరినీ రాజ్యాన్ని రక్షించాడు. చేతులు ఎత్తుగట్టుగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆఖరికి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపొస్తలుల కార్యం 12 తీయండి, గమనించండి. ఇక్కడ పేతురు అనబడిన దైవజనుడిని చెరసాల్లో వేశాడు. ఎందుకు అని అంటే సువార్త ప్రకటించే కారణాన్ని బట్టి చంపేమన్నారు. ఇక్కడ ఈ అంశాన్ని బట్టి నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, అసలు దేవుని దూతలు నాతో ఉన్నాయా లేదా, దేవుని దూతల సైన్యం నా ఇంట్లో ఉందా లేదా, దేవుని దూతల సైన్యాన్ని నేను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నానా లేదా తెలియటం ఎలాగా, ఎలా తెలుస్తుంది అని ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఈ మాటలు వినండి. దేవుని దూతలుంటే జరిగే కార్యాలేంటో ఇందులో నుండి కొన్ని విషయాలు చెప్తాను. అది మీ జీవితంలో జరుగుతుంటే దేవుని దూతలు మీతో ఉన్నట్టు, లేకపోతే దేవుని దూతలు మీతో లేరన్నమాట. లేకపోతే ఏం చేయాలో నేర్చుకుని ముగించుకుందాం. ఇప్పుడు పేతుర్ని చెరసాల్లో వేశారు. పేతురు కండిషన్ ఎలాగుందో 4 చూడండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు తేవలనని ఉద్దేశించి అతనికి 4 సైనికులకు అప్పగించాను. 4 సైనికులు అన్న మాట కింద ఫుట్ నోట్లో ఎంతమందో రాశాడు, 16. చెప్పండి ఎంతమంది. రైట్, కిందకు వద్దాం. 5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత హేరోదు అతని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 బంధించబడి 2 మధ్య నిద్రించుచుండెను. ఓకే, తలల పైకి ఎత్తాడు. ఇప్పుడు నేను పేతురు కండిషన్ ఎలాగుందో కొన్ని మాటలు చెప్తున్నాను, వినండి. చెరసాల్లో ఉన్న పేతురు కండిషన్ ఎలాగుంది, ఎంతమంది కాపలా ఆయనకి, మర్చిపోవద్దు చెప్పాలి. ఎంతమంది కాపలా, 16 కాపలా అంట. చేతులకి కాళ్ళకి ఏమున్నాయి, సంఖ్యలు. కొంచెం బిగ్గరగా మాట్లాడి ముగింపుకు వచ్చాను. ఈ మాటలు వింటే దోతలు మీతో ఉన్నాయో లేదో అర్థమైపోద్ది మీకు ఈరోజు. చెప్పండి, అతనికి ఎంతమంది కాపలా, 16. చేతులకి కాళ్ళకి ఏమున్నాయి, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఏం చేస్తున్నాడు, పడుకున్నారు. ఒక మాట వినండి, ఒక మాట నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి, ఎంతమందికి కాపలా ఈ 16? మీరు మాట్లాడాల్సిన టైం వచ్చింది, మాట్లాడాలి. ఎంతమంది కాపలా, 16. ఎంతమందికి కాపలా, ఒక్కడికి. ఎవరికి, పేతురికి. మీరు ఎప్పుడైనా ఇది చదివినప్పుడు మీకు డౌట్ వచ్చిందా, నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే, ఒక్క వ్యక్తిని కాపలా గాయడానికి ఎంతమంది కావాలా, పైగా అతనికి చేతులకి కాళ్ళకి ఏమున్నాయి, సంఖ్యలు ఉన్నాయి. మళ్ళీ ఆ పక్క ఒకడు ఈ పక్క ఒకడు పడుకుని ఉన్నారు. ఒక మాట, చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసిన తర్వాత ఎంతమంది ఉంటే సరిపోద్ది, చెప్పండి. చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేశాక ఎంతమంది ఉంటే సరిపోద్ది, ఒక్కడుంటే చాలు. పోనీ ఇంకా బలవంతుడైతే 2, లేదండి ఇంకా బలిష్ఠుడంటే 3, సరిపోరా. చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసాక 3 చాలు, కానీ ఎంతమందిని పెట్టారు, 16. మళ్ళీ గదిలో 2 సరిగో పక్క పడుకున్నారంట. ఎందుకు పెట్టారు ఇంతమందిని, ఆలోచన చేస్తే దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు, అద్భుతమైన విషయం అన్నమాట. అదేంటో తెలుసా, దేవుని శక్తి దేవుని పిల్లలు గ్రహించలేరు, కానీ దేవుని పిల్లల శక్తి లోకము గ్రహించగలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం గ్రహించింది లోకం అంటే, ఒకే ఒక మాట, పేతుని చెరసాల్లో వేసేటప్పుడు ఎవరినైనా ఒక వ్యక్తిని జైల్లో పెడితే ఆ వ్యక్తికి ముందు అతని హిస్టరీ రాస్తారు, అతని చరిత్ర అంతా రాస్తారు. ఇతను ఎవరు, ఇతను ఎక్కడుంటాడు, ఇతను ఇంటి పక్క వాళ్ళు ఎవరు, ఇతను వెనకాల ఉన్నది ఎవరు, ఎవరిని బట్టి ప్రభావితం చేయబడి పనులు చేశాడు, ఇవన్నీ చేస్తున్నాడు, మొత్తం హిస్టరీ అంతా రాస్తారు. ఇప్పుడు పేతుని గురించి జైల్లో రాయటం మొదలు పెట్టారు. పేతురు పలానా ఊరోడు, పలానా పలానా పని చేస్తాడు, ఇంతకేం చేస్తున్నాడు,
యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన ఎవరు? ఈయన గురువు గారు. ఇంతకు ఆయన చరిత్ర ఏంటి? దీన్ని ఒకసారి ఆయన లోకానికి రక్షకుడు అనే పేరుతో వచ్చాడు. గుంటోళ్ళు బాగు చేశాడు, కుంటోళ్ళకి బాగు చేశాడు, చెవిటోళ్ళు బాగు చేశాడు, మోగోళ్ళు బాగు చేశాడు, చనిపోయిన వాళ్ళు లేపేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన చంపేసిన తర్వాత మూడు రోజు తిరిగి లేస్తానని చెప్తే సమాధికి సంకెళ్ళు వేసి, తాళం వేసి, సీలు వేసి, బయట కాపలా వాళ్ళు కాపుదలు పెట్టి అంత హడావుడి చేసినా ఆయన లేస్తానని చెప్పిన ప్రకారం మూడవ రోజు బండలు బద్దలు కొట్టుకుని తిరిగి లేచిపోయాడు. ఆయన స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అమ్మో, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి! ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఈ పేదరు ఎవరు? శిష్యుడు. కనుక వీళ్ళు గురువు గారు సమాధిని గెలిచి లేచిపోతే ఆ శక్తిలో ఉంటదా ఉండదా? కాబట్టి పేతురుని మామూలు వ్యక్తిగా చూడొద్దురా, ఆయనకి 16 మందిని కాపల పెట్టండి. ఆయన సామాన్య వ్యక్తి చూడొద్దు. ఈ రోజున చెప్తున్నాను ప్రభు పేరట, ఒకవేళ నీ శక్తి నీకు తెలియకపోవచ్చు, నీ శక్తి ఇదిగో నీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నిజమైన భయభక్తులు కలిగిన వాడవైతే నిన్ను చూసినప్పుడు లోకం వణికిపోతుంది అన్నమాట. నిజమైన దేవుని పిల్లలను చూస్తే భయమే. మన మాజీ ప్రధాని నెహ్రూ గారు ఒక రోజున ఒక మాట అన్నాడట, ఎవరితోనైనా పెట్టుకోండగాని క్రైస్తవులతో మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకో తెలుసా? క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు అన్నాడట. ఎవరంట క్రైస్తవులు చెప్పండి గట్టిగా. వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళద్రు. మామూలు కాదు వాళ్ళు. యా ఏం చేస్తారు? రాస్తారు, ఒకళ్ళు చేస్తారా, ఏమంటే టెంట్లు వేస్తారా, నిరాహారదీక్షలు చేస్తారా, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తారా, ఏమి చేయరు. వాళ్ళతో పొరపాటును పెట్టుకున్నామా గదిలోకి వెళ్ళి తలుపులు చేసుకుంటారు. ఎందుకు తలుపులు వేస్తారు? ఏమంటే చున్నీ వేసుకుని పేనగేలాడతాక దానికి కాదు. క్రైస్తవుడు గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేశాడా, దేవుని సింహాసనం కదిలి వస్తుంది, ఆయన దూతలు వస్తాయి, ఆయన దూతలను కనుక వెళ్ళి దింపారా, మన సింహాసనాలు కదిలిపోతాయి. అంచేత ఎవరి జోలికైనా వెళ్ళండి, కానీ క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది లోకం మనలో గుర్తించిన అంశం. పేతురుని కూడా ఇప్పుడు అదే దృష్టితో చూస్తున్నారు. అమ్మో, సామాన్యమైన వాడు కాదు, సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవాది దేవునికి శిష్యుడు. అందుకని జాగ్రత్తగా ఉండండి. 16 మందిని కాపలా పెట్టి అక్కడ తీసుకెళ్లారంట. రెండవ విషయం, ఇలాంటి పరిస్థితుల్లో సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో దేవునికి. అసలు ఈ పరిస్థితుల్లో సంఘం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు గురువు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తే శిష్యులు ఎక్కడుంటారు? పారిపోతారండి. ఉండరు ఎవరో? అరే మన గురువు గారికే దిక్కు లేదు, ఇక మనకేంటి? ఆయన జైల్లో పెట్టారని మనం కూడా ప్రార్థన చేసామనుకో, మనల్ని కూడా ఎక్కడ తీసుకెళ్తారు? జైల్లోకి. ఆయన చంపేశారనుకో, వెనకాల మనల్ని కూడా ఏం చేస్తారు? అందుకని మనం ఎక్కడ రే దొప్పడు ముసుకెట్టుకుని పడుకోండి రా, ఎందుకు వచ్చింది? పారిపోవలసిన సమయం. కానీ సంఘానికి గురువు గారు వేసిన పునాది అది కాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది భయభక్తులంటే. ఆ సంఘానికి నేను పెట్టిన పేరేంటో తెలుసా? భయభక్తులు కలిగిన సంఘం. చెప్పండి ఏ సంఘం? ఇంకా గట్టిగా చెప్పండి. చస్తే చచ్చిపోదాం కానీ ప్రార్థన మానద్దు, ఉపవాసం మానద్దు, దేవుని సన్నిధిలో పెనుగులాట మానద్దు, ఆయనతో మనకున్న సంబంధాన్ని తెంచుకోవద్దు, రండి మోకరించండి అని సంఘం అంతా కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిని ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళ ప్రార్థన చేస్తున్నారు, మంచిదే. ఇప్పుడు పేతురు గారి పొజిషన్ ఏంటి? 16 మంది కాపలా పెట్టుకొని చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసుకుని ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి కాపలా కాస్తుంటే వారి మధ్య పేతురు నిద్రించుచుండెను అని రాసింది. పేతురు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? నిద్రపోతున్నాడా? ఎలా కుదిరింది? మీరు ఆలోచించండి, ఇంత టెన్షన్లో ఎవరికైనా నిద్ర పడుతుందా? బయట 16 మంది కాపలా ఉన్నారా, కాళ్ళకి చేతులకి సంకెళ్ళా, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పడుకున్నాడు, నిద్ర ఎలా పట్టిందండి మనోడికి? అసలు ఒక మాట అంటాను, మీరు ఇప్పుడు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే మీ పక్కింటోళ్ళు బయటకు వచ్చి, ఏమండి ఎవరో ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చారండి, మీ పేరు మీ వివరాలన్నీ రాసుకుని వెళ్ళారండి అని చెప్పాలి. ఇలాగే ఉంటారా రియాక్షన్ లేకుండా? ఎలా ఉంటుంది పరిస్థితి? అసలు మిమ్మల్ని జైలుకి రమ్మన్లా, స్టేషన్కి రమ్మన్లా, 16 మంది పోలీసు వాళ్ళు రాలేదు, ఎవరో రాలేదు, ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి మీ పేరు రాసుకుని వెళ్ళారు, అంతే మీకు అందిన వార్త. ఎలా ఉంటుంది?
మీ పేరు రాసుకుని వెళ్ళారంటేనే అంత భయం వేసేస్తే, 16 మంది కాపలా ఉండి చేతులకి కాళ్ళకి సంఖ్యలు పెట్టి ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు పడుకుంటే ఆయన పొజిషన్ ఎలా ఉండాలి? గడగడలాడిపోవాలి, వణికిపోవాలి, ఏడుపు వచ్చేయాలి, కన్నీరు వచ్చేయాలి. కానీ పేతురంట అంత టెన్షన్లో కూడా హాయిగా నిద్రపోతున్నాడట. ఒక మాట చెప్పనండి, నిజమైన భయభక్తులు కలిగిన వాళ్ళు ఎన్ని టెన్షన్లో ఉన్నా హాయిగా నిద్రపోతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, మీకేమిస్తాను. ఎవరైనా నిద్ర లేకుండా బాధపడుతున్నారేమో, ఇక్కడ నిద్రలేమితో బాధపడుతున్నారేమో. కొంతమందికి ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ నిద్రట్టదు, కొంతమంది రాత్రి అంతా కొరుందయ్యాల్లాగా అలా కళ్ళు తెరుచుకుని సోత్తానే ఉంటారు, నిద్ర పట్టదు బాబు. అదొక వ్యాధి, అదొక బలహీనత, అదొక భయంకరమైనటువంటి చీకటి. ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా ఒకళ్ళు బాధపడుతున్నారేమో, నేను నవ్వించడానికి ఇలా మాట్లాడినా అది మాత్రం తట్టుకోలేని వేదన నాకు తెలుసు. ఒక సహోదరు ఒక రోజున మా చర్చికి వచ్చారు. ఆవిడ ఆవిడ పరిస్థితి ఏంట్రా అంటే, ఇంట్లో వాళ్ళందరూ మోసం చేశారు, చాలా కోట్ల రూపాయలకి ఆస్తికి కర్తలు అన్ని పోయినాయి, భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆవిడ అంతకుముందంతా కూడా రకరకాల దేవతలను పూజిస్తూ భయంకరమైన విగ్రహారాధికురాలుగా బతుకుతుంది ఆవిడ. అయితే మోసం చేయబడి చావటం మేలు, భయంకరమైన పరిస్థితికి వచ్చేసామని జీవితం మీద విరక్తి చెందిన సహోదరి. ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలకు బలులిచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆమెకి మనశ్శాంతి లేకపోతే, ఒక రోజున టీవీ తిరగేస్తూ క్రైస్తవ ఛానల్ పెట్టింది. సరిగ్గా ఏలూరులో ఒక ఛానల్లో నా వాక్యం వస్తుంది. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రేమ కలిగిన దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మిమ్మల్ని నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి దేవుడవు నాయన. ఈ సమయంలో ప్రభువా రూపాంతర సందేశం అనే కార్యక్రమాన్ని వీక్షించినటువంటి నీ ప్రియబిడ్డలు ప్రభువా నీ సన్నిధానములో నాయన చేయుచున్న విజ్ఞాపనను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎంతమంది ఈ మాటలు విన్నారో ప్రభువా, విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు శక్తి కలిగినవి నాయన, నీ మాటలే మమ్మల్ని బ్రతికించేవి. కనుకటి జీవము కలిగిన మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. ఇదిగో తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన అనేక మంది బిడ్డలు ప్రభు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఏ సమస్యలు, ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ప్రభు, వాటి నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభు. వారికి కావలసినటువంటి దీవెనలు మేము అనుగ్రహించమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి బిడ్డకును సదా తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.